అనియా చెప్పనియా ఎట్లా ఉంది పుష్ప 2 ద రూల్ ఎవ్వా తగ్గేదేలే అన్న మామూలు లేదు రెచ్చిపోతారు అన్న ఈ టీజర్ చూసినాక ఎవ్వడు ఆగడు ఇంకా పుష్ప 2 ఇక నీకు ఎందుకు అరాచకం థియేటర్లు తగలబడిపోతాయి మామూలు ఉండదు పిచ్చెక్కిచ్చు అది అమ్మ 3 నిమిషాల గ్లింప్స్ అసలు ఎంత ఎగ్జైటింగ్ గా ఉందంటే నాకైతే 1 1/2 మినిట్ 2 మినిట్ అసలు వేరీస్ పుష్ప అసలు మామూలు చూపించి తగలబెట్టేస్తారు అన్న అందులా పుష్ప కనబడపోతే రేపు థియేటర్లు కూడా తగలబడిపోతాయి ఎవరు రాకపోతే మామూలు లేదు అబ్బో రచ్చ అసలు అల్లు అర్జున్ అంటే ఒక ఇంతవాటికి ఒక లుక్ రాలే ఏది రాలే కదా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అసలు ఇప్పుడు పెట్టిన కొద్దిసేపటికైనా 5 లాంగ్వేజ్లా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మిలియన్స్ అంటే ఇంకా అర్థం చేసుకో ఏ రేంజ్లో అసలు ఫాలోయింగ్ ఉంది దాని గురించి నీగా సినిమా రిలీజ్ అయినాక నాకు తెలిసి ఇంకా కేజీఎఫ్ ఉండదు ట్రిపుల్ ఆర్ ఉండదు ఏదైతే కొట్టుకపోతాయి ఇంకా మరి బాహుబలి రేంజ్కి వెళ్ళాలి ఈ మూవీ ఖచ్చితంగా బాహుబలి స్థాయికి వెళ్ళి బాహుబలిని బీట్ చేస్తే ఇంకా బెటర్ అంటే తెలుగు ఇండస్ట్రీ ఇంకా పెరుగుద్ది పైకి న్యూస్ రీడర్ల వాయిస్ కూడా ఒక గుజ్బంప్స్ వస్తున్నాయి న్యూస్ రీడర్ వాయిస్ ఉంటే కూడా పక్కా ప్రొఫెషనల్గా మామూలు లేదు పక్కా ప్రొఫెషనల్గా ఉంది నీ ఇంకా అసలు సీసీటీవీ ఫుటేజ్ ఉందా ఒక పులి సింహం మనోడు రాగానే 2 అడుగులు వెనక్కి 2 కాదు ఎన్ని అడుగులైనా వెనక్కి వస్తుంది మరి అక్కడ ఉంది ఎలాంటిది మామూలు ఉండదు పుష్ప తగ్గేదేలే లాస్ట్ ఎండింగ్లో కుర్చీలో వచ్చిన సీన్ కానీ ఒక్క డైలాగ్ ఏదైనా చెప్పుంటా అల్లు అర్జున్ ఈ గ్లిమ్స్లా ఇంకో రేంజ్లో ఉండిపోతుండే మామూలు ఉండిపోయి ఇంకా పిచ్చి ఫ్యాన్స్ ముందే పిచ్చి 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 ఉన్నారు మన ఈ దేశముద్రి ఇవన్నీ చూసి కూడా అసలు ఇక దీనికైతే పండగ వాతావరణం ఈరోజు నైటు నాకు తెలిసి ఈరోజు నైట్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఒక రచ్చ ఉంటుంది మామూలు ఉండదు పిచ్చెక్కిపోతే నైట్ అయితే నేను వెళ్తా ఆడింటికి పక్క వెళ్తా నేను ఇంకా ఆగలేను నేను పోతా అంతే పోయి ఆడ రచ్చ లైవ్లో చూస్తా అది బర్త్డే కదా బర్త్డే ఏమైనా విషయం చెప్తారా హ్యాపీ బర్త్డే అన్న అల్లు అర్జున్ అన్న పుష్ప మంచి ట్రీట్ ఇచ్చినావు బర్త్డేకి ఇంకా నైట్ ఇంకా నీ ఇంటి ముందు ఇంకా రచ్చ ఇంకో రేంజ్లో ఉంటుంది సో ఒక్కసారి అయితే నువ్వు బయటికి రావాలి ఖచ్చితంగా వచ్చి అందరికి హాయ్ చెప్పాలి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ